యాక్చువల్గా మ్యాచ్కి ముందు రోజు ఏమైందంటే రాహుల్ అన్న బర్త్డే ఉండే, రాహుల్ అన్న బర్త్డే ఉంటే మా టీంని కూడా పిలిచిండు, మేము అందరం పోయినాం. పోయినాక మాకు పెట్టిన బిర్యానీ లేదో మందు కలిపినట్టున్నారు ఆయనత. మాకు అప్పుడు ఏర్పాలు లేక తిన్నాక కొంచెం డౌట్ వచ్చింది నాకు కూడా. ఆల్రెడీ నేను సామ్సాన్కి చెప్పిన అంత అయితే అని చెప్పిన కానీ కసంటిది ఏం ఉండదు అనుకుంటూనే తిన్నాం. తిన్నాక నైట్ ఇంటికి వచ్చినాక ఇక నిద్ర పట్టలే అసలుకే, ఘోరంగా పాన వల్ల తిట్టినట్టు ఆవుడు అంత నిద్ర పట్టలు లేదు, తలనొచ్చుడు. అప్పటికి ఇక సామ్సాన్ కానీ ఫోన్ చేసి చెప్పినాక ఇట్లా అయితే అందరా అనంటే, అరే నాకు కూడా డౌట్ ఉందిరా కలిపినట్టే ఉన్నారా అన్నట్టు చెప్పిండు. చెప్తే ఇక తెల్లారు లేచి వెంటనే ఇక ఏదో ఒకటి చేయాలని బేబీ రజాకాన్ రంగీల దగ్గర పోయాను. రంగీల దగ్గర పోయి ఇట్లా అంత పానవులు ఇట్టు నువ్వు అవుతుందని చెప్తే ఆమె ఆల్రెడీ చెప్పింది, మమ్మల్ని చూసే చెప్పింది, ముఖం చూసే మీకు ఏదో మందు కలిపిర్రు మీరు చక్క ఆడలేరని చెప్తే మరి దీనికి విరుగులు లేదని అడిగినా. విరుగులు లేదని అడిగితే ఏమన్నదంటే ఆమె, ఎందుకు లేదు నేను రెండు మంత్రిచ్చిన నిమ్మకాయలు ఇస్తా, అవి జేబులు వేసుకోరు బ్యాటింగ్ చేసేటప్పుడు, మీరు ఇక మిమ్మల్ని ఎవ్వరు ఏ బాలర్ ఆపలేడు, మీరు సిక్స్లు ఫోర్లు కొడతారు అని చెప్పింది. అయితే చెర ఒకటి ఇచ్చింది, చెర ఒకటి ఇస్తే సామ్సన్ గాడు ఏం చేసి రెండు ఆడే చెర ఒక జేబులు వేసుకున్నాడు, అటు జేబులు ఒకటి ఇటు జేబులు ఒకటి వేసుకున్నాడు. ఇక నాకు లేకుండా పోయింది, నాకు ఒకటి అంటే ఆడు ఇచ్చు లేదు. ఇక లాస్ట్కి ఏమైందంటే ఆడు అవుట్ అయిపోగా నాకు ఆ నిమ్మకాయలు ఇచ్చిపోయింది. ఇక అందుకే ఇక ఆడు పోయినాక నాకు బలం వచ్చింది. ఇక మొత్తం ఇక పిచ్చి కొట్టుడు కొట్టిన ఆదివారం రాక అంత బాలకు బ్యాట్ దాకులు లేదు, ఎంత కొట్టినా ఊపు లేదు. ఇవాళకి సంసన్ గాడేమో కొట్టు కొట్టి చంపుతాడు. ఇక అందరు తిడతారు అని తెలుసు నాకు. ఆడికి సంసన్ గారిని అడిగిన, అరే నా నిమ్మకాయలు నాకు ఇచ్చారు, నాకు ఒక నిమ్మకాయని ఇరాని, కానీ ఇయ్యలేదు. ఇక లాస్ట్కి పోయేటప్పుడు మ్యాచ్ గెలవాలి కదా అన్న ఉద్దేశంతో వాడు నాకు ఇచ్చిపోయింది. అప్పుడు వెంటనే ఇక సిక్స్లు కొట్టిన మ్యాచ్ కూడా గెలిచింది అంతే. ఇక అయితే పంజాబ్తో మ్యాచ్ అయిపోయినాక ఇక ఆ నిమ్మకాయలు నేను మళ్ళీ సంజు సామ్సన్కి ఇవ్వలేదు, ఎందుకంటే ఆడ నానికి ఇచ్చిన అనుకో మళ్ళీ నాకు ఇయ్యడు కాదు నాకు తెలుసు. అందుకే ఇక నా దగ్గర పెట్టుకుందాం నా బ్యాగ్లో దాచుకున్నా. కానీ ఏమైందనంటే మ్యాచ్కి ముందు మాకు నిమ్మకాయ జ్యూస్ కావాలని అడిగినాం అందరం. అందరం అడిగేసరికి స్మిత్ అన్న అటు ఇటు చూస్తూ నా బ్యాగ్లో నిమ్మకాయలు చూసి, నిమ్మకాయలు చూసినట్లు నా మామూలు నిమ్మకాయలు అనుకొని అవి జ్యూస్ చేసి మాకే ఇచ్చిండి. అది మాకు తెలియక మేము తాగినాం కదా. మళ్ళీ నేను బ్యాటింగ్ పోయేటప్పుడు ఇక ఆ నిమ్మకాయలు చూస్తే దొరకలేదు అసలుకే. అరే నిమ్మకాయలు నిమ్మకాయలు ఏమైనా అంటే అది ఎక్కువ వీళ్ళు వెళ్తారు బ్యాటింగ్ ఎక్కువ బ్యాటింగ్ ఎక్కువ వికెట్లు పడ్డాను వెళ్తే ఇక టక్ టక్ పోయి బ్యాటింగ్ ఎక్కిన. కానీ ఇక నిమ్మకాయలు నేను ఎక్కడ ఆడితే ఇక ఉత్తేన అవుట్ అయినా అసలు బ్యాటు మళ్ళీ దాకలేదు. ఇక నాకు ఆట రాదా ఇక ఏం చేస్తాం. ఇక అది అట్లా అయిపోయింది. ఇక సెకండ్ మ్యాచ్ అయిపోయింది. ఇక మస్తు బాధ ఉంది. ఇక నిమ్మకాయలు పోయినాయని కానీ ఇక మళ్ళీ చూడాలి. ఇక మళ్ళీ బేబీ రజాఖాన్ రంగీల దగ్గర పోతే మళ్ళీ నిమ్మకాయలు ఇస్తుందో మరి ఏం చేస్తుంది ఇక చూడాలి. ఇక నెక్స్ట్ మ్యాచ్లో ఎట్లా ఆడుతున్నాం ఇక నాకే తెలియదు. కాకపోతే మీరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి ఛానల్ ఇది, మంచి ఫన్నీగా ఉంటుంది. అందుకే ఇక అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే మరి బాయ్.